హాయ్ ఫ్రెండ్స్, మనం క్రియేటర్ స్టూడియో అనే ఒక యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి ఉంచుకోవాలి. ఓకే, మన మొబైల్లో ఈ క్రియేటర్ స్టూడియో యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ అంటే మన సైన్ ఇన్ అయిన తర్వాత డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తే, ఇప్పుడు చూడండి నా ఛానల్ చూపిస్తాను, ప్రతి వీడియోకి ఒక డాలర్ సింబల్ గ్రీన్ కలర్లో ఉంది, అంటే నా వీడియోస్కి మనీ అనేది వస్తుంది. ఓకే, ఒక వీడియో ఓపెన్ చేసి అక్కడ పెన్ మార్క్ ఎడిట్ని క్లిక్ చేసాను చూడండి. ఓకే, ఎడిట్ని క్లిక్ చేసి ఇక్కడ మనం ఏమేమి చేయొచ్చు అంటే పైన చూడండి బేసిక్ ఇన్ఫో మానిటైజేషన్ మొత్తం ఉంది, అలాగే ఎడిట్ థంబ్నైల్ కూడా ఇక్కడ మనం ఎడిట్ చేయొచ్చు. థంబ్నైల్ అంటే మీకు తెలుసు, వీడియోకి మంచి అట్రాక్టివ్గా ఒక ఇమేజ్ని యాడ్ చేయడం. ఓకే, ఒక చూడండి నేను ఒక చేంజ్ థంబ్నైల్ క్లిక్ చేశాను నా మొబైల్లో ఉండే ఆల్రెడీ నేను ఎడిట్ చేసి ఉంచుకున్న ఒక ఇమేజ్ని క్లిక్ చేస్తాను. ఓకే చూడండి, ఆ ఇమేజ్ అనేది ఇక్కడ పేస్ట్ అయ్యింది. ఓకే, మీరు అంటే నేను ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎటువంటి మంచి అట్రాక్టివ్ వీడియో థంబ్నైల్ మనం ఉంచినట్టయితే వీడియో వ్యూస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఓకే, మళ్ళీ చేంజ్ థంబ్నైల్ క్లిక్ చేశాను, ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఆ ఇమేజ్ మళ్ళీ మనకి కనిపించింది, అంటే మన వీడియోకి ఆ ఇమేజ్ అనేది పైన కనిపిస్తుంది. దీని ద్వారా మనకి మంచి అట్రాక్టివ్గా మంచి వ్యూస్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, అలాగే మనం పైన చూసినట్లయితే కింద చూసినట్లయితే మనకి ఇక్కడే మన టైటిల్స్ డిస్క్రిప్షను, టైటిల్ అనేది 15% వ్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది, మంచి అట్రాక్టివ్ అనే టైటిల్ ఇవ్వాలి. అలాగే డిస్క్రిప్షన్లో చాలా మ్యాటర్ ఇవ్వాలి, మన వీడియోకి సంబంధించి చాలా మ్యాటర్ ఇవ్వాలి. అలాగే ట్యాగ్స్ కూడా మన వీడియో దేనికి సంబంధించిందని కొన్ని ట్యాగ్స్ ఇవ్వాలి. ఇవన్నీ మనకి ఎవరైనా మన వీడియో గురించి చెక్ చేసేటప్పుడు లేదా ఏదైనా చెక్ చేసేటప్పుడు మన వీడియో వాళ్ళకి కనిపించే అవకాశం ఉంది. ఇంకా ఎక్స్ట్రా ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మానిటైజేషన్, మన వీడియో అప్లోడ్ చేసినంతా మానిటైజేషన్ కోసమే, నా ఛానల్ ఆల్రెడీ మానిటైజేషన్ అయ్యింది కావాలంటే చూడొచ్చు. ఇక్కడ చూడండి మానిటైజేషన్ మనం బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకి కొన్ని యాడ్స్, ఏ టైప్ అయిన యాడ్స్, కొన్ని 3 టైప్స్ యాడ్స్ని నా వీడియోలో వాళ్ళు పబ్లిష్ చేసుకుంటారు, దాని ద్వారా నాకు మనీ అనేది వస్తుంది. ఓకే, ఎందుకంటే నాది మానిటైజేషన్ ఆల్రెడీ యాక్టివేషన్లో ఉంది కాబట్టి. ఓకే, నా ఛానల్ ఆల్రెడీ మానిటైజేషన్లో యాక్టివేషన్లో ఉంది కాబట్టి వాళ్ళు ఈ ఆప్షన్ కనిపించింది. అయితే మానిటైజేషన్ అవ్వకుండా మనం కొత్తగా ఒక ఛానల్ స్టార్ట్ చేస్తే ఈ ఆప్షన్స్ అంటే థంబ్నైల్ అలాగే మానిటైజేషన్ ఆప్షన్స్ ఎలా కనిపిస్తాయి? ఇప్పుడు ఇదంతా నా ఛానల్లో అన్ని యాక్టివేషన్లు ఉన్నాయి కాబట్టి మీకు ఇలా కనిపించింది, అదే యాక్టివేషన్ లేని ఛానల్లో అయితే ఎలా కనిపిస్తుంది అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మానిటైజేషన్ యాక్టివేషన్లో లేని ఒక ఛానల్ని ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి మీకు డాలర్ సింబల్ ఏమి కనిపించలేదు, అలాగే అమౌంట్ గురించి కానీ ఏం డీటెయిల్స్ ఏమి కూడా ఇక్కడ మనకి కనిపించలేదు. అలాగే ఒక వీడియోని క్లిక్ చేస్తాను చూడండి, ఈ వీడియోకి మనం థంబ్నైల్ కానీ చూడండి, ఎడిట్ థంబ్నైల్ ఉంది. థంబ్నైల్ అంటే అదే మన వీడియో మీద ఇమేజ్ని క్లిక్ చేయాలి లేదా ఎడిట్ చేయాలంటే ఏమైనా ఆప్షన్ ఉందా అని చూద్దాం. ఓకే, మనం కొత్తగా ఛానల్ పెట్టినప్పుడు ఇలా కనిపిస్తుంది. చూడండి థంబ్నైల్ కూడా ఇక్కడ మీకు మనం ఎడిట్ చేయడానికి కుదరదు, ఎందుకంటే మీరు యూట్యూబ్ ఆన్ యువర్ కంప్యూటర్ అంటారు, మీ కంప్యూటర్లో చూసుకోండి, ఇక్కడైతే మీకు ఛాన్స్ లేదు అని చూపిస్తుంది. అంటే థంబ్నైల్ కూడా ఇక్కడ ఎడిట్ చేయడానికి ఛాన్స్ లేదు, అలాగే మానిటైజేషన్ కూడా ఇంకా కాలేదు. అయితే మీరు కంప్యూటర్ మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, మీ దగ్గర కంప్యూటర్ లేకపోయినా పర్వాలేదు. చూడండి నా వీడియోస్ ఇక్కడ మానిటైజేషన్ అయ్యి డాలరు సింబల్ గ్రీన్ కలర్లో ఉంది, నా వీడియోస్ అన్నీ మానిటైజేషన్ అయ్యాయి, యాడ్స్ వస్తాయి. కానీ ఇక్కడ చూస్తే బేసిక్ ఇన్ఫో ఉంది కానీ మానిటైజేషన్ ఆప్షన్ లేదు, అంటే ఇవి యాక్టివేషన్ అవ్వలేదు. అలాగే మన థంబ్నైల్ ఎడిట్ చేద్దామన్నా కూడా థంబ్నైల్ కూడా ఇక్కడ ఎడిట్ అవ్వట్లేదు, మీ కంప్యూటర్లో చూసుకోండి, ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది. అయితే మీ దగ్గర కంప్యూటర్ లేదని ఎటువంటి కంగారు పడవసరం లేదు. మీ దగ్గర కంప్యూటర్ లేకపోయినా మొబైల్లోనే కంప్యూటర్లో కనిపించే ఆప్షన్స్ ఎలా కనిపిస్తాయో నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్, మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి, గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఇది మన యూట్యూబ్లో అన్ని వీడియోస్ ఎడిట్ చేయడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం youtube.com అని సెర్చ్ చేయండి లేదా డైరెక్ట్గా యూట్యూబ్ని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మన ఐకాన్ కనిపిస్తుంది కదా, అక్కడ మనం క్లిక్ చేసి మనం సైన్ ఇన్ అవ్వచ్చు. మన జీమెయిల్ ఆర్ ఈమెయిల్తో మనం సైన్ ఇన్ అవుదాం. ఓకే, నేను ఇప్పుడు
సైన్ ఇన్ అయ్యాను. ఓకే, సైన్ ఇన్ అయిన తర్వాత మళ్ళీ ఆ ఐకాన్ మీద మనం క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేస్తే ఇక్కడ మన ఛానల్ కనిపిస్తుంది, అంటే మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మై వీడియోస్ ఆప్షన్ అని చూసారా, ఆ మై వీడియోస్ ఆప్షన్ క్లిక్ చేస్తే మన వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. ఓకే, ఇంతవరకు ఓకే. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చూడండి, ఆ కార్నర్లో 3 డాట్స్ కనిపిస్తాయి. ఆ డాట్స్ని క్లిక్ చేసిన వెంటనే మనం పైకి చూడండి, ఇక్కడ డెస్క్ టాప్ సైట్ అని ఉంది, ఇది యాక్టివేషన్లో పెట్టుకోవాలి. అది యాక్టివేషన్లో పెట్టుకుంటే మీ మొబైల్ అంతా కంప్యూటర్లో ఎలా కనిపిస్తుందో కంప్యూటర్ ఇంటర్ఫేస్లో మారిపోతుంది. ఓకే, ఇప్పుడు మన కంప్యూటర్లో ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో అలా మారిపోతుంది. ఆ ఆప్షన్ అయితే ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మన ఛానల్ ఐకాన్ క్లిక్ చేస్తాం. ఇక్కడ 3వ ఆప్షన్ క్రియేటర్ స్టూడియో. క్రియేటర్ స్టూడియో అంటే ఇక్కడ మన వీడియోస్ అన్నీ కూడా ఎడిట్ చేయొచ్చు. మనం అప్లోడ్ చేసే వీడియోస్ ఎలా ఎలా ఎడిట్ చేయాలి ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ క్రియేటర్ స్టూడియోలో మనం ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్లో 3 ఆప్షన్ వీడియో మేనేజర్. ఓకే, ఇక్కడ వీడియో మేనేజర్ ఆప్షన్ క్లిక్ చేయండి. వీడియో మేనేజర్ ఆప్షన్లో మన వీడియోకి సంబంధించి అన్ని రకాలైన ఎడిట్స్ ఇక్కడ చేయొచ్చు. ఓకే, చూడండి, నా వీడియోస్కి అన్నింటికి కూడా డాలర్ సింబల్ ఉంది, అలాగే గ్రీన్ కలర్లో ఉంది, అంటే నాకు మానిటైజేషన్ అనేది యాక్టివేషన్లో ఉంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఎడిట్ అనే సింబల్ ఉంది, నేను ఎడిట్ క్లిక్ చేస్తాను. చూడండి, ఒక వీడియోకి శాంపుల్గా. ఓకే, ఇక్కడ ఎడిట్ చేస్తే మనకి ఇక్కడ డీటెయిల్స్, అంటే మన డెస్క్టాప్లో అంటే మన కంప్యూటర్లో ఎలా కనిపిస్తాయో అలా కనిపిస్తుంది. ఒక ఇక్కడ మనం టైటిల్ చూడండి, మన టైటిల్ అనేది మంచి అట్రాక్టివ్గా ఇవ్వాలి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. అలాగే మానిటైజ్ ఆప్షన్ క్లిక్ పెట్టిన చూడండి, మానిటైజ్ స్టేటస్ కూడా మనకి గ్రీన్ కలర్లో ఉంది. ఇక్కడ మనకి ఎలాంటి యాడ్స్ వస్తాయి ఆ యాడ్స్ కూడా ఇక్కడ మనం చూపించింది, అంటే నా ఛానల్ యాక్టివేషన్లో ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు నా అన్ని వీడియోస్ కూడా డాలర్ సింబల్ ఉంది అంటే, మనకి గ్రీన్ కలర్ డాలర్ సింబల్ ఉంది అంటేనే మనకి యాడ్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ ఛానల్, మన ఛానల్ క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీ కొత్తగా ఛానల్ పెడితే ఇవన్నీ మీకు ఇంపార్టెంట్, అవి క్లిక్ చేసి చదవండి. ఇక్కడ అలాగ తమ్మనైల ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది. నాది ఎనాబుల్లో ఉంది, అంటే నేను అది ఇప్పుడో స్టార్ట్ చేసిన ఛానల్ కాబట్టి నాది ఎనాబుల్లో కూడా ఉంది. ఇది మీరు కొత్తగా ఛానల్ ఓపెన్ చేసేవాళ్ళు ఈ పాయింట్స్ అన్నీ మనం క్లిక్ చేసి దాని డీటెయిల్స్ చదవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఎనాబుల్ లేని ఛానల్ చూద్దాం. ఇక్కడ చూడండి, డాలర్ సింబల్ ఏ కలర్లో కూడా లేదు. ఓకే, ఇప్పుడు మనం ఇదిని ఎడిట్ చేద్దాం. ఎడిట్ క్లిక్ చేద్దాం. ఎడిట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏ ఆప్షన్ కూడా లేదు, అంటే మన బేసిక్ ఇన్ఫో అంటే టైటిల్ డిస్క్రిప్షన్ ఉంది, కానీ మానిటైజ్ ఆప్షన్ అయితే ఇక్కడ కనిపించలేదు. ఓకే, డిస్క్రిప్షన్ చాలా ఎక్కువ ఇవ్వాలి వ్యూస్ రావడం కోసం. ఓకే, ఎటువైపు చూసినా మనకు మానిటైజ్ ఆప్షన్ అనేది లేదు. ఈ మానిటైజ్ ఆప్షన్ గురించి మనం తెలుసుకోవాలంటే మనకు లెఫ్ట్ సైడ్లో ఛానల్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఛానల్ ఆప్షన్ మనం క్లిక్ చేస్తే మనకి మానిటైజ్ ఆప్షన్ గురించి తెలుస్తుంది. అంటే ఎందుకు ఇది మానిటైజన్ అవ్వలేదు, ఓకే, ఎందుకు మానిటైజేషన్ మనకు కాలేదు అనే విషయం తెలుస్తుంది. మనం ఇక్కడ ఛానల్ అనే ఆప్షన్ చూసారా, ఆ ఛానల్ని క్లిక్ చేసి చూడాలి. ఓకే, ఇక్కడ వెరిఫై కూడా చేస్తారు, చూడండి గ్రీన్ కలర్లో ఉండాలి. ఇప్పుడు కూడా కాపీరైట్ అనేది కమ్యూనిటీ అనేది పడకూడదు, అది గ్రీన్ కలర్లో ఉండాలి. ఓకే, ఇక్కడ మానిటైజేషన్ ఆప్షన్ ఎలిజిబుల్లో ఉంది, ఎనాబుల్ అని ఉంది. అయితే మనం ఎనాబుల్ చేస్తే ఏం చెప్తుందో చూద్దాం. ఓకే, నేను ఇప్పుడు దీన్ని ఎనాబుల్ చేస్తాను. మానిటైజేషన్ అనేది నేను ఎనాబుల్ చేస్తాను. ఎనాబుల్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, డాలర్ సింబల్ అనేది బ్లాక్ కలర్లో ఉంది. ఓకే, చూసారా, డాలర్ సింబల్ అనేది ఇక్కడ మనకి బ్లాక్ కలర్లో ఉంది. అలాగే కొన్ని కింద ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, అది మన గ్రీన్ కలర్లో వస్తేనే మనకి మానిటైజేషన్ ఆప్షన్ ఉన్నట్టు. అయితే ఎందుకు గ్రీన్ కలర్ రాలేదంటే మీరు చూడొచ్చు, లీస్ట్ 4000 వాచ్ అవర్స్ ఇన్ ప్రీవియస్ 12 మంత్స్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్. ఇది ఇంపార్టెంట్ పాయింట్, అంటే 1 ఇయర్లో మనకు 4000 వ్యూస్ అవర్స్ కావాలి, అలాగే 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. ఇది 1 ఇయర్లో 365 డేస్లో ఇవి సాధించినప్పుడు మనకి ఇది గ్రీన్ కలర్లో యాక్టివేషన్ అవుతుంది. తర్వాత మనం యాడ్సెన్స్కి అప్లై చేసుకోవాలి. యాడ్సెన్స్కి అప్లై చేసుకోవాలంటే అది చాలా సింపుల్, ఏమీ లేదు. ఒక అప్లికేషన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసిన వెంటనే అప్లికేషన్ నింపి మన బ్యాంక్ డీటెయిల్స్ మన అడ్రస్ మనం ఫిల్ చేస్తే సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇవన్నీ ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే మనది ముందుగానే డాలర్ సింబల్ అనేది రావాలి. ఓకే, డాలర్ సింబల్ రావాలంటే మనం వ్యూస్ అవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ని పొందాలి, మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయండి. మీరు ఎటువంటి డిసప్పాయింట్ కావద్దు, ఒక్క వీడియో అయితే చాలు మొత్తం కూడా మనకి చేంజ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇదే ఫేజు నా ఛానల్లో అయితే ఎలా కనిపిస్తుంది చూడండి.
డాలర్ సింబల్ అనేది గ్రీన్ కలర్లో ఉంది. ఎందుకు ఉందంటే నాది ఆల్రెడీ 4000 రీచ్ అయిపోయింది, 4000 అవర్స్ రీచ్ అయ్యింది, అలాగే 1000 సబ్స్క్రైబర్స్ దాటిపోయింది కాబట్టి అది 1 ఇయర్లో. ఓకే, అలాగే నేను యాడ్సెన్స్ కూడా ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి నాకు యాడ్సెన్స్ కూడా ఆ ఆప్షన్ ఉండదు, యాడ్సెన్స్ సెట్టింగ్స్ మాత్రమే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే బ్లాక్ కలర్లో ఉంది, అంటే ఇంకా 4000 అవర్స్ ఈ ఛానల్కి రాలేదు. మీరు ఆ 4000 అవర్స్ కోసం ప్రయత్నిస్తూ మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేయండి. ఓకే, థంబ్నైల్ కూడా నాట్ ఎనేబుల్డ్ అని ఉంది, దాన్ని ఒకసారి దాని డీటెయిల్స్ చూస్తే ఇది కొత్తగా పెట్టిన ఛానల్కి ఇవి మానిటైజేషన్ థంబ్నైల్ సెట్టింగ్ అనేది వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే కొన్ని రోజులు కావాలి, అంటే ఒక మినిమం 10 వ్యూస్ ఒక 1000 వ్యూస్ వస్తే ఈ థంబ్నైల్ ఆప్షన్ ఉంటుంది. ఈ థంబ్నైల్ ఆప్షన్ వల్ల ఏంటంటే మన వీడియో పైన అట్రాక్టివ్ అయిన ఒక ఇమేజ్ని యాడ్ చేయొచ్చు. యాడ్ చేయడం వల్ల మనకు వ్యూస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే జనాల్ని అదే మన వ్యూవర్స్కి అట్రాక్ట్ చేయడానికి అది యూజ్ అవుతుంది. ఓకే, ఈ థంబ్నైల్ ఆప్షన్ చూసుకోండి. ఇది ప్రతి యాప్స్ను మీరు ఓపెన్ చేసి చదవండి, క్రియేటర్ స్టూడియో అక్కడైనా చదవచ్చు, లేదా ఇక్కడ మనం గూగుల్ క్రోమాలో కార్నర్లో క్లిక్ చేసి డెస్క్ టాప్ సైట్ అది క్లిక్ చేసి ఇందులో ఆప్షన్స్ అనేసి అయితే మీకు పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి. మనం వీడియో ద్వారా తెలియాలంటే ఇవన్నీ చెప్పాలంటే చాలా పెద్ద వీడియో అవుతుంది, ఇప్పటికే చాలా లెంతి కూడా అయింది కాబట్టి ఈ ఒక్కసారి మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మీ యూట్యూబ్ డీటెయిల్స్ అని అక్కడ చదివితే మనకి పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి కంప్లీట్గా. ఓకే, అయితే తెలుగులో కూడా అవైలబిలిటీ ఉంటుంది, తెలుగు ఆప్షన్ పెట్టుకుంటే మనకు చాలా వరకు తెలుగులో కూడా ఈ ఆప్షన్స్ ఈ సెట్టింగ్స్ అన్నీ మనకు తెలుస్తాయి. ఓకే, ఇది థంబ్నైల్ సెట్టింగ్. ఓకే ఫ్రెండ్స్, మీరు మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ మీరు ఎంత వేగంగా 4000 అవర్స్ వ్యూస్ టైం అలాగే 1000 సబ్స్క్రైబర్ని పొందుతారని నేను ఆశిస్తున్నాను. మీరు ప్రయత్నించండి, పట్టు మాత్రం వదలొద్దు, ప్రయత్నిస్తూనే ఉండండి. ఓకే ఫ్రెండ్స్, మీకు అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.